ఇటువంటి కథ కూడా చెప్పి నేను అందులోకి వెళతా. మనకి 8 మూలాలు ఉన్నాయి, 4 దిక్కులు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం. మూలాలు 4 ఉన్నాయి కదా, ఈశాన్యం నైరుతి ఆగ్నేయం వాయువ్యం ఉన్నాయి కదా. ఇందులో నైరుతి మూల కథ ఆశ్చర్యకరంగా ఉంటుంది, స్కాంద పురాణంలో ఉంటుంది, కాశీఖండంలో శ్రీనాథుడు రాశాడు ప్రత్యేక. నైరుతి మూలకు అధిపతి నిరుతి, నిరుతి అనేవాడు రాక్షసు, రాక్షసుల గుణం తమో గుణం, దాంపత్య బంధం ఉందే స్త్రీ పురుషుల బంధం అది తమో గుణానికి సంబంధించింది. అందుకే దంపతుల పరగతి నైరుతి మూలం ఉండాలి అని చెబుతారు విషయం. అది పెళ్లి చేసుకోవడానికి సంసారం చేయాలా వద్దా, లేకపోతే పెళ్లి ఎందుకు? అది నైరుతి మూల పెట్టుకో, దంపతుల పడగది అంటారు. బీరువ నైరుతి మూల పెట్టుకోమంటారు, ఎందుకు? నైరుతి మూల ధనమని కలిసి వస్తుందని అది కాదు, పిచ్చి ఆలోచనలు చేయకూడదు. అలాగా దంపతులు పడుకున్న చోట బీరువా ఉండకుండా వాకట్లో పెడితే బీరువాయే ఉంటుంది, లోపల సామాన్లు ఉండవు. విషయం అది, శాస్త్రాన్ని శాస్త్రంగా ఆలోచించాలి. శాస్త్రంలో ఒక పాయింట్ చెబుతారు, రెండోది దాన్ని బట్టి ఉంటుంది. అందుకని అక్కడేదో బీరు నైరుతి మూల ఎత్తుగా పెట్టేసి ఎత్తుగా బీరువా పెట్టేస్తే దాని మీద కోర్టు వచ్చి కూర్చుంటుంది. దానికంటే కలిసిచ్చాను ధనానికేను నైరుతి మూలకి సంబంధం లేదు. నిజానికి ఆ సెంటిమెంట్తోనే మనం ఆలోచిస్తే ఉత్తరాన్ని పెట్టాలి, కుదేరు స్థానం. మరి నైరుతి మూల పెట్టమని ఎందుకన్నారు? నైరుతి మూల దంపతులు పడగది ఉండడం, దంపతులు అక్కడ పడుకోవడం తప్పనప్పుడు బీరువ వాళ్ళు డబ్బులు విలువైన పట్టు వస్త్రాలు దాచుకునే బీరువ అక్కడ పెట్టుకోకుండా హాల్లో పెడతారా? వీరు విలువైన వాళ్ళు బతికెళ్ళచ్చు అందుకని చెప్పారు. అందుకంటే ఇలా అంటే మనం కాపాడుకోగలిగితే ఇంకో రోజులు పెట్టుకోగలిగితే నష్టమైన ధనవల్ల శబర జరగదు. ఆ బీరువాని పెట్టి మొత్తం జీవితం అంతా ఉండదు. ఇక్కడ మన బుద్ధిని బట్టి ఉంటుంది, మన బుద్ధి పట్టుకుని ఎప్పుడు బీరువాని పెట్టి చాలవేశాం. అది గేమో అంటే ఆ నిరుతి కథ ఎంత గొప్పది అంటే, నిరుతి రాక్షసుడు తమో గుణం కదా, అతని నుంచే నైరుతి వచ్చింది. అందుకే నైరుతి అనే మాట రాసేటప్పుడు నై నైషధంలో నై రాసి, ఋతు అంటే రా, మామూలు రమణి అన్న దాంట్లో రా రాసి కింద పక్కన ఋత్వం రాయాలి. అంటే నిరుతి, దాని నుంచి నైరుతి వచ్చింది. ఆ నిరుతి పూర్వజన్మలో రాక్షసుడు ఎలా దిక్పాలకుడు అయ్యాడు అని నాకు అనుమానం వచ్చింది. దేవతల అవతారుగా దిక్పాలకుడు రాక్షసుడు ఎలా అయ్యాడు? ఎవరైనా అవ్వచ్చండి, దానికి దేవతలు మానవులు రాక్షసులు భేదం లేదు. ఎవరు తమ త్యాగభావం ద్వారా సత్వగుణం ద్వారా లోకాతీతమైనటువంటి త్యాగం చేస్తారో వారు ఉన్నత స్థానాలు పొందుతారు. అందుకు మన సంస్కృతి అభ్యంతరం చెప్పదు. దీనికి కులంతో పుట్టుకతోటి నిమిత్తం లేదు. ఆ నిరుతి పూర్వజన్మలో పింగళుడు అనే పేరు గల ఒక రాక్షసుడు, పింగళుడు అనే పేరు, కిరాతుడు రాక్షసుడు, కిరాతుడు బోయవాడు, అడవిలో ఉన్నాడు. బోయవాడు ధర్మం ఏమిటి? ఏదో పెట్టెలో కొట్టుకుని వేటాడతాడు, అదేవో అమ్ముకుంటాడు, వచ్చిన దాంతో కాస్త తనకు తెలియదు ఏదో తింటాడు, అన్నం పెట్టుకుంటాడు. కానీ అతను అదే కాకుండా ఎంత ధర్మంగా ఉన్నాడు అంటే, ఆ బాట ఆ అడవిలో ఆ బాట వెంబడి వెళ్ళేవాళ్ళు అతని ఇంట్లో భోజనం చేస్తే కానీ అతను చేసేవాడు, అంత త్యాగభావంతో ఉండేవాడు తనకున్న దాంట్లో. అందుకే వచ్చేవాళ్ళకి వెళ్ళేవాళ్ళకి కదా దారి పక్కనే, దారి పక్కనే గోపిడి దొంగలు ఉంటారు, ఇతను ఉండి బాబు రండి మా ఇంటికి రండి, ఇవాళ ఎవరు అతిథులు లేరు, మీరు మళ్ళీ దూరం పెడుతున్నారు, అడవి మార్గం ప్రయాణం ఎక్కడా ఏమి ఉండవు, కాస్త రోజులు మెతుకులు తినగలిగాను. భూవాడు ఎంత సద్ధర్మమో చూడండి. ఆశ్చర్యం ఏంటంటే అక్కడ స్కాంద పురాణంలో చెబుతారు, బ్రాహ్మణుడి దగ్గర నుంచి అష్టాదశ వర్ణాల వారు, అప్పుడు 4 వర్ణాలు వెళ్ళండి, అష్టాదశ తర్వాత వచ్చి 4 వర్ణాల వారు అతని ఇంట్లో స్నానం చేసి భోజనం చేసి అగ్నిహోత్రం చేసుకుని శయి నుంచి వెళ్ళేవారని రాశి. ఇది మన పూర్వ సంస్కృతి. మనం పెట్టేటువంటి తిండి కనుక పెడితే ఎవరింటోనైనా భోజనం చేయొచ్చు, దానికి ఏమి నియమనిష్టలతో ఇబ్బంది పెడితే దానివల్ల జపతపాలు ఆగిపోతాయన్నంత దృశ్యం సృష్టించాల్సిన అవసరం లేదు. జపతపాలు చిత్తశుద్ధికి సంబంధించినది కానీ ఊరికి తినే ఆహారానికి సంబంధించినది చాలా చిన్న విషయం. ఆహారం ప్రభావం ఎప్పుడు ఉంటుంది, దాని చిన్న విషయం, దాని అంత పెద్ద చేయకండి, అంత గొప్ప. అలా చేస్తూ ఉండగా ఒక పరిస్థితి వచ్చింది. అతను అక్కడ ఉండగా ఆ పని అలా చేస్తూ ఉండగా అతను ఏదో వేటాడుతూ అతను ధర్మవోధన చేస్తూ ఉండగా ఆ వేట కూడా నియమం ప్రకారం చూసేవాడు, ఎప్పుడు పరిగెత్తే జంతువులు వేటాడకూడదు, అది పడుకున్న జంతువులు వేటాడకూడదు, ఆడలేడి మొదలేడి కలిసి ఉంటే వేటాడకూడదు, నిద్రపోయే జంతువులు వేటాడకూడదు, దానికి లెక్కలు ఉన్నాయండి, అనారోగ్యంతో ఉన్న జంతువులు వేటాడకూడదు, పరిగెడుతున్న జంతువులు మాత్రమే వేటాడాలి లెక్కది. అంటే దాని ప్రాణం దాన్ని కాపాడుకునే అవకాశం ఇచ్చి నువ్వు వేటాడు, నీకు వేట ధర్మం తప్పదు, మాంసాహారం తినాలి, నువ్వు వేటగాలవు, నువ్వు కుల వృత్తి తప్పదు, కానీ అది ప్రాణం కనకపోతే నీకు ఇంకో జంతువు దొరికే అవకాశం ఉంది, దానికి ఇంకో ప్రాణం వచ్చే అవకాశం లేదు.
And then Dhamma Shastra Puru, benefit of doubt and Atala Chistu. Vijayavatra Parakshalu, Lika Vadalu, Galavala Avana Uche and Kondi, Ya Kotu Alala Chistar, Vijayatra Ganapuranga Alo Chistar Antimanda. You can over one end of Ganapuranga Gudam Ata. Alaga Dhamma Shastra Gora, Barahiro Ganapuranga Alo Chistli, Kutu Atakarakinko, Leru, Pandu Rodo Gurukun, Dani Pranam Gorakada, and then Dari Paribu Avakasuli, Leave the Nightingale and Paribu Avana Kutu. And then Agi Vondaga, Hyper used to Vondaga, Kalamo the Badu Vondaga, Nedrapoto Vondaga, Eliana Tintu Vondaga, Eliana Tintu Vondaga, New Mizagu Vondaga, what about them? When you bundle Allah, the sort of group bundle over and go to Bundle Bada. Allah can even the issue. What a rosary Akara, Yapara stood upon the Mandavalu, some Saman Bishnu Vurtunde, Dora Pram Tanaki, or Nana Abjuru Kadaroja Pumato, a party to Mandi Bravalachi. While Mato Hinsinja, someone laughed in a great tradition. Would walk her in Pindaro and everyone to Kerato to walk her, Dalian and everybody, William will do school only, while an evening to party the Mandra, Sagamandra, Jampal, Sagamandra by the tradition. But Kerala, Vatagar and Dalaga, Parakram wanted to borrow the Parayan. Pranachagar is about the lacking. I'm telling you, you should party the Mandra, walk her over to the Indy. And this is it. Well, Sagamandi Zenpoyer, Sagamandi Sigripoyer. If Yapara Stranta, while Saman was a case of an owner, while Andaraki, Sofina Mali Boyer Betty, Bunny Sara Airport, Jesse Boyer Betty Pandijapo. Kani, a chase in a pain caravan with Domala, Balu, Rakanakaraga, Vishir and Ayudalakani, Seria and Tagara Dawala, Ulanta, Pachi Pundu, Mansaman Chilavala, and Ali Ray with the Manancher. He pinned up. Sudu showing a projection, Nian to Chagamurti Morakolundara, Nimmo, what a Diku Adipati just to Naru and Atom Dukpa Lakun Vishadi Nayu to Kata, Bibu to Kata. Boyova Dimiti, Rakshasu Dimiti, Tarawa, Tarawa Jamal Rakshu should have been. Boyova Rakshu for Ena Gora Dukpa Lakuka would have been. Madam Manchitananto, Parobara Parayan at Tonto, Provertiste. సమాజంలో మన వల్ల ఎవరికి హాని కలగదు వీలైతే ఉపకారం చేద్దాం లేక మన దాన్ని మనం ఉందాం అని చేస్తే భగవంతుడు మన దుఃఖాలకుని చేయడానికి సిద్ధంగా ఉన్నవాడు దుఃఖమాల వాళ్ళ అయిపోతామని ఎప్పుడు అనుకోవద్దు అంత గొప్పది భగవద్భక్తి అందుకే సమాజంలో ఎక్కడ అశాంతి ఉన్నా ఏది ఉన్నా అవన్నీ చూస్తూ ఉన్నా మన మనస్సు ఎలా ఉండాలి అంటే ఇవన్నిటికీ మూలం కేంద్రబిందు భగవంతుడే కాబట్టి ఆ అమ్మవారి పాదాల మీద మన దృష్టి పెట్టి శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అమ్మ చూస్తున్నావు కదా నీ బిడ్డలే ఎలా కొట్టుకుంటున్నారో ఏం చేయాలో నువ్వు చేయమ్మా అంటే మన చేత చేయిస్తుందో ఎవరి చేత చేయిస్తుందో పరిస్థితులు మార్పిస్తుందో ఆవిడ చేస్తుంది ఖచ్చితంగా దానికి దూర్జుడు మనకి ప్రమాణంగా చెబుతున్నాడు భగవద్భక్తి నామస్మరణ చిత్తశుద్ధితో మనం ప్రార్థించడం అనేది ఎంత గొప్పది అంటే Bagi Bushpam Bagu, Agni Manjabu, Akur Baram, Bhuri Stalam Bagu, Bagi Bushpam Bagu, Agni Manjabu, Akur Baram, Bhuri Stalam Bagu, Sutrun Natinutru, Ushavu Divyakara Molo, Yanaga, Avani Vandalin Opalam, Sivasivet Yabhasan Allah Sikin, Yanaga, Avani Vandalin Opalam, Sivasivet Yabhasan Allah Sikin, Siva Dinamu. Sarvamasya karamau Srikana Hastishwara Nii Ramamu Sarvamasya karamau Yavaru Manasthuva Nirantara Namasivaya 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 And Anavasara Pavoshalane Nii Manaisi Svarna Jeshtu Kuntaro Vari Jeevitam Ela Untukante Pavi Pushpambagu Manameda Vajrayitam Padite Adi Pushpanga Maripotu భగవంతుడు అలా కాపాడతాడు దానికి అర్జునుడు ప్రత్యక్ష ఉదాహరణ సైంధవుని అంబుతారన్న ప్రతిజ్ఞ చేశాడు సూర్యాస్తమయం అయ్యేలా శ్రీకృష్ణుడు కూడా చెప్పడం ఉళ్ళే రక్కుండా ఉళ్ళు తినకుండా మాట్లాడేశాడు అక్కడ అభిమన్యుడు చనిపోయాడన్న బాధలో అభిమన్యుడు చావుకి కారణమైన వాడు ఎవడో ఎంతమంది ఉంటే అంతమందినే రేపు సూర్యాస్తమయంలోగా చంపేస్తా లేకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తా రెండోగా ఖాయం ఎందుకంటే హత్య చేయడం చాలా కష్టం ఆత్మహత్య చేసుకోవడం తేలిక శ్రీకృష్ణుడు కనీసం ఒక మాట చెప్పాలా సారథ్యం చేస్తున్నాడు చెప్పొద్దండి
ఆయన రాత్రి పడుకోబోయే ముందు దారకుడు చెప్పాడు, ఆయన రథసారథి శ్రీకృష్ణుడు రథసారథి, వాళ్ళు వేరే మందిరంలో శిబిరంలో ఉంటారు డేర. అర్జునుడు ఎలా అన్నట్టే ఆయన మతుందా లేదా అర్జునుడు కనడు కోప్పట్టాడు, భారతంలో ఉందా విషయం కోప్పట్టాడు. నరుడు అనవచ్చు ఉపగండ జయుని పద శక్తి అని అంటాడు. ఏంటి మాట విశ్వేషాలు ఇస్తున్నాడు, కొడుకు ఈయన ఒక్కడికే ఉన్నాడా కోప్పట్టాడు కృష్ణుడు నిజంగా ఈయన ఒక్కడికే ఉన్నాడా కొడుకు, కౌరవ కొడుకులు ఎంతమంది వచ్చిపోలేదు వాళ్ళందరూ ఏమీ చంపాడుగా యుద్ధం అన్నది పోతారు. ఈ పిచ్చి ప్రతిజ్ఞలు ఏమిటి ఎలా గెలుస్తాడు అని కోప్పడి ఏం చేస్తాం మన కర్మ అన్నాడు కృష్ణుడు కూడా. ఏ సారథ్యానికి ఒప్పుకున్నాం కదా, పైగా నేను కుంతి దేవికి మాట ఇచ్చానని ఐదుగురు కొడుకుల సంగతి నేను చూసుకుంటాను, ఇప్పుడు మీరు చావకుండా నేను చూడాలి అన్నాడు విశుద్ధ అన్నాడు. చాలా తప్పదు కదా ఏం చేస్తామయ్యా, కానీ అందుకని ఓ పని చేయని కృష్ణుడు చాలా గొప్ప సాహసం చేశాడండి ఆయన. ఆయుధము ధరింపను అని గగముగా నొక పట్ల ఊరకే సాయం చేయుమాట పెను చందను బిమ్మత ఎగులాడిన దిగులు ఎప్పుడు నిజము చెంతవచించితి కోరుకును గెగిరి ఇష్టమో కదమయీ తని బాలకు పండునందన అని కురుక్షేత్రంలో స్పష్టమైన ప్రతిజ్ఞ చేయడం మనం చూసి ఆయుధం పట్టుకోనని. కానీ దారుకుని పిలిచి ఈ పిచ్చి అర్జునుడికి హత్య చేయడం తెలియదు, ఆత్మహత్య చేసుకోవడం బాగా తెలుసు. సైంధవుని చంపిన వాళ్ళందరినీ చంపేస్తానంటే సైంధవుని ఎవరు చంపారు, దుర్యోధనుడు ఉన్నాడు అందులో, ద్రోణాచార్యుడు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, సైంధవుడు ఉన్నాడు, ఇంతమంది ఉన్నారు. ఈ అన్నిమందిని చంపిన వాళ్ళు ఇంతమందిని చంపేస్తాడా ఒక్కరోజులో? పైగా అప్పుడు 13వ రోజు రాత్రి మాటలు 13వ రోజు అభిమన్యు వధ జరిగింది. 13 రోజుల యుద్ధంలో చంపలేనటువంటి భీష్మాచార్యుని ద్రోణాచార్యుని కర్ణుడిని అశ్వత్థామనందాన్ని ఒక్కరోజు చంపేస్తాడా, జరిగే పనేనా, ఏమిటి పిచ్చి ప్రసిద్ధులు? కానీ జరగబోయేది ఏమిటంటే దారుక మనం అశ్రద్ధ వహిస్తే అర్జునుడు అగ్నిప్రవేశం చేస్తాడు. మాట ప్రకారం వెళ్ళిపోవాలిగా, ఇది హత్య చేయడం కష్టం కావచ్చు కానీ ఆత్మహత్యకే ఇంటూ సీలింగ్ పైన సిద్ధంగా ఉంది, మెళ్ళో కండువ సిద్ధంగా ఉంది, వేసేస్తే అయిపోయాయి. మనకి ఏదైనా కష్టం వస్తే చేసే పనేదే కదా, మనకి యువతలు ఎలాగే తయారయ్యే మించిన ఏదైనా కష్టం వచ్చరికి వెంటనే సీలింగ్ ఫేనాయ ఉపకే చుల్లి కంటాయ ధీమహి తన్నో మృత్యు ప్రచోదయాతు అయిపోయింది. ఇంకా సీలింగ్ ఫేన్ అక్కడ ఉంది, మెళ్ళో చున్ను ఉంది, వేసేది. వాళ్ళకి చున్ను ఇచ్చాడు భగవంతుడు, మాకు ఈ కండువ ఇచ్చాడు, మేము అందుకే పెద్దలు పెట్టుకోవాలి ఎందుకైనా మంచిదని ఎప్పుడైనా ఉపయోగపడుతుందని మళ్ళీ తాగ అడగక్కలే ఏమండి ఇదిగా ఇది ఉన్నది ఊరేసుకోవడానికి పని లేక ఊరందరిని బయలుకోవడానికి అని కండువా ఊరేసుకోవడానికి కండువా ఏమిటండి అలాగే ఉన్నారు. అందుకని కూర్చుని అన్నాడు ఈయన ఆత్మహత్య చేసేది పడుతున్నాయి ఇంకా. అందుకని ఓ పని చేయి, రేపు నేను పూనుకుని యుద్ధం చేస్తే తప్ప వీళ్ళు ఎవరు సాగరు, అందుకని నేను అర్జునుడు రథసారథిగా ఉంటాను, 4 గంటల వరకు చూస్తా పరిస్థితులతో, సూర్యాస్తమయంలో కానడు కదా, అప్పుడు కనుక కాకపోతే ఒక్కవేళ వేస్తా నీకు నీకు వినిపించేలాగా. వెంటనే సైద్యం శుద్ధ్రియం మేఘ మేఘపుష్పం వలాహకం శ్రీకృష్ణుని యొక్క గుర్రాలు అవి శ్రీకృష్ణుడు రథాలకు ఉంటాయి, ఆ రథాలు ఆ రథంతో ఆ గుర్రాలతో దారుగా నువ్వు సిద్ధంగా ఉండి నేను స్వయంగా చక్రం పట్టుకోవచ్చు, కౌరవులు చంపి అర్జునుడిని బతికిస్తా నేను ప్రతిజ్ఞ చేశాను కాబట్టి అన్నాడు. భక్త రక్షణకి భగవంతుడు అంత సిద్ధంగా ఉంటాడు. అర్జునుడు తన నెత్తి మీద తాను వజ్రాయుధం పడేలా చేసుకుంటే దాన్ని పుష్పంగా మార్చాడు, అంటే ప్రతిజ్ఞ తప్పడానికి కూడా సిద్ధపడ్డాడు. అంటే భగవంతుడు ఎలా ఆలోచిస్తాడు, ప్రతిజ్ఞ నేను మాట తప్పాను అనే అప్రతిష్ట వచ్చినా పర్వాలేదు, నా భక్తుడు ఇబ్బంది పడకూడదు, ధర్మాత్ముడు. అదే భగవద్గీతలో చెబుతాడు మనకుండే ధైర్యం, కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి, కౌంతేయ నువ్వు ప్రతిజ్ఞ చేయి దాన్ని నేను నిలబడతా. ఎవరు నిరంతరం నన్ను మనస్సులో స్మరిస్తూ ఉంటారో ఆ భక్తుడు ఏ మాట అంటే ఆ మాట నిజమయ్యేలా నేను చేస్తా, వాడి గురించి ప్రపంచం మొత్తం మార్చేస్తా. ఎందుకంటే ఇదంతా పెద్ద సినిమా అండి జగన్ విద్య, ఈ రీలు ఎలాగైనా తెప్పించు డైరెక్టర్ గారు తలుచుకుంటే మార్చేస్తాడు. సినిమా డైరెక్టర్లు తీసేటప్పుడు డైరెక్టర్లు ఏం చేస్తారంటే వాళ్ళు అప్పుడప్పుడు తోటి వాళ్ళని పక్క వాళ్ళని చిన్నప్పుడు మిత్రుల్ని కొన్ని కొన్ని అడుగుతారు, ఆ ఆలోచన వాళ్ళకి నచ్చింది అనుకోండి అంతవరకు తీసిన రీలు పట్టుకెళ్ళి అగ్గిలో వారస్తాడు, కొత్త తెస్తాడు, డైరెక్ట్ తెలుసుకుంటే ఎలాగైనా మార్చేస్తాడు. భగవంతుడు మొత్తం సృష్టికి డైరెక్టర్, ఆయన తెలుసుకుంటే ఎవరి జీవితాన్ని ఎలాగైనా మార్చేయగలరు, మొత్తం ఎలాగంటే దెబ్బ మారిపోతుంది అంతే, అది ఆయనకు అసాధ్యమైంది లేదు. కర్తుం అకర్తుం అన్యథా కర్తుం అంటారు దేవీ భాగవతంలో, అనుకున్నది అనుకున్నట్టుగా చేయడానికి కర్తుం అకర్తుం, ఇది యుద్ధమ్మా అంటే ఆపేడానికి,
అన్యథాకర్తం. ఇది జరగాలి కానీ ఇలా కాదమ్మా అలా జరగాలి అంటే అలాగే చేయడం అమ్మవారు సిద్ధంగా ఉంది. ఎటు వచ్చి మనం చేయాల్సింది ఏంటంటే శ్రీమాత్రే నమః అనేది మానకూడదు. ఇంక సమస్య గురించి ఆలోచించద్దు. అస్తమానం అస్తమానం వీడు చనిపోతున్నాడు, వీడు చనిపోతున్నాడు, వీడికి ఎలా చెప్పాలో తెలియట వీడి చెప్తే ఇంకా అదిలే అవన్నీ అమ్మవారికి అప్పగించేసి మంచిది. మనం జపం మానకుండా ఉంటే అప్పుడు వాడు ఆ బిడ్డ మన బిడ్డ కాదు అమ్మవారి బిడ్డ అవి చూసుకుంటుంది. ఆ స్థిరమైన నమ్మకం ఉండాలి. అందుకని ఇంత కోప్పడి అర్జునుని వచ్చి కోప్పడవా, అర్జునుల దగ్గరకు వచ్చి కోప్పాలి. ఎందుకంటే కోప్పడితే ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతింటాయి. సారథ్యం సారథి రధికుడు ఈయన ఈ ఆదేశంలో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తారు, బాణాలు సరిగ్గా వేయరు, అనుకున్నది కూడా కాదు. అందుకని అర్జున ప్రతిజ్ఞ చేసేవాడు కదా సంతోషం, ఐదున్నర శృతి బాగాడు కదా షణ్ముఖాంజనేయరాజు లాగా సంతోషం బాగుంది మంచిది. ఆర్మీలో వాడు కూడా సహకరించాడు కదా భయ్యి మంది వచ్చేసి మంచిది చేసుకున్నాం పద. కానీ మీ అంత ఎవడే ఎవడున్నాడు మాట్లాడలేదు అంతకంటే. ఈయన నాలుగైంది ఊరికే సొరకాయలు జరిగినట్టు ఓచకోత కోసుకుంటూ పోతున్నాడు. అసలు అనవసరపు గ్యాంగ్ అంతా పోయే సైన్యుడు అక్కడే ఉన్నాడు. వాడు దుర్యోధనుడు తక్కువ వాడా మరి ఆయన ప్రతిజ్ఞ ఏం చేశాడు? ఏదో ఇంటో కూర్చుని కృష్ణుడి దగ్గర ద్రౌపది దగ్గర చెబితే వేరే విషయం. టీవీ నైన్ వాళ్ళని ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని ఈటీవీని అందరినీ పిలిచెప్పు, మొత్తం మీడియా అంతటి పిలిచెప్పు. వాళ్ళు మొత్తం స్కోరింగ్ వేసేసారు. సైంధవుడు వద లేదా అర్జునుడు ఆత్మహత్య ఎస్ అయితే నైనక్కు ఎన్ అయితే ఎన్నక్కు అని నొక్కిపెట్టారు. ఇక్కడ ప్రజల అభిప్రాయాలు కూడా మొత్తం తెలిసిపోయింది అందరికీ. కాబట్టి దుర్యోధనుడు ఏం చేశాడు? సైన్యుని మధ్యలో పెట్టి వాడు చుట్టూ 200,000 మందిని పెట్టాడు. 200,000 మందిని ఒక్కొక్కరిని జుట్టు పట్టుకుని ఊరికే ఆనపకాయలు జరిగిన తరగడం మొదలు పెట్టినా 8 గంటలు పడుతుంది. ఎలా అవుతుంది పని? ఎంత తేలితే ఎంత అవుతుంది, ఎలా తేలితే ఎలా అవుతుంది? ఏమిటా ప్రతిజ్ఞలు? ఇదే నరుడు ఎప్పుడు నరుడు ఎప్పుడు నాళిక నారాయణుడిది ప్రణాళిక, నరుడిది నాళిక నారాయణుడిది ప్రణాళిక. దానికి ఏమి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. కానీ ఒక్కోసారి ఏదో పొరపాటు మాట చేసిన దీని వల్ల ఎవరైనా గొడవ అయిపోయింది అనుకుంటే వెంటనే నారాయణ స్మరణ చేయాలి. నాయుడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి పూజా మందిరంలోకి ఏదో అనేశాను ఆ విషయంలో ఏమనుకో నాకేం అవ్వకుండా చూడు ఇదంతా మనకు మొత్తం తిప్పి ఏంటి నేను చూసుకుంటాను వెళ్ళిపోవటం జరిగిన బాగలేదండి. నారాయణ స్మరణ మానకూడదు, భగవత్ స్మరణ అంత గొప్పది, అందులో సందేహమే లేదు. అందుకని కృష్ణుడు అర్జునుడు ఒక్కటే మాట చెప్పాడు, నీ ఇష్ట దైవాన్ని స్మరించడం మానకు నేను నిన్ను కోరేది ఒక్కటే అనడండి. ఇంకేం చెప్పలేదు బాణాలు ఎలా వేయాలి యుద్ధం. నీ ఇష్ట దైవాన్ని స్మరించడం మానకు. ఆశ్చర్యం దృష్టి అర్జునుడు ఇష్టదైవం శివుడు, కృష్ణుడు కాదు. కృష్ణుడు ఎప్పుడు ఆయన స్నేహితుడిలాగే చూశాడు, దేవుళ్ళ చూడ కృష్ణుడు దేవుళ్ళగా ద్రౌపదీదేవి చూసింది, కుంతీదేవి చూసింది. కానీ పాండవులు ఎవరు అలా చూడాలి? అప్పుడప్పుడు ధర్మరాజేనా అనేవారు. కానీ అర్జునుడు కూడా స్నేహితుడిలాగే చూశాడు. కుంతీదేవి ఆ దైవత్వాన్ని గుర్తించి ద్రౌపది కూడా గుర్తించి నీ ఇష్ట దైవాన్ని స్మరించు అంటే అర్జునుడు నమ శివాజ నమ శివాజ నమ శివ అని కూడా బాగా వేసుకుంటున్నారు. 4:30 ఇంచుమించుగా సైంధవుడి దగ్గరికి వెళ్ళారు. అర్జునుడు కృష్ణుడు అనుకుంటాడు ఓ ఏడగార్థం దారుకుని విరుద్ధం అవసరమైతే, కానీ పరిస్థితి అలా లేదా అప్పటికి ఆయన కనిపించింది మనవాడు దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఏదో ఉపాయించేది సైంధవుడిని బయటికి రప్పిస్తే అయిపోతాడు అని చెప్పి చక్కగా 5 అయ్యే వరకు ఆగాడు. శీతకాలం పొద్దు డిసెంబర్ నెలలో జరిగింది భారత యుద్ధం, లెక్కలు మార్గశరి మాసం. అందుకని శీతకాలం పొద్దు కొంచెం తొందరగా అది కూడా కర్మ, తొందరగా సూర్యాస్తమయం అయిపోతుంది అదో కర్మ. అది వేసవకాలం అయితే 6:30 వరకు ఉండొచ్చు, శీతకాలం 5:30 అయిపోతుంది. అప్పుడు గడియారాలు చూడరు, సూర్యాస్తమయంగా చూస్తా. అందుకని 5:30 ఇంకా సూర్యాస్తమయం కాకుండా 5 గంటలకి ఒక అరగంట ముందే ఈయన చక్రం బయటకు తీసి చక్రం సూర్యుడికి అడ్డంగా పెట్టాడు. సూర్యుడు లేడనుకున్నారు అందరూ, సైంధవుడు ఇంకా అనుకుంటూ బయటకు వచ్చారు వచ్చేసారు అతను. అలా ఉంటుంది కృష్ణుడు అంటే. అప్పటికే అర్జునుడు అంటాడు, ఇంతవరకు వెళ్తూ ఉంది కదా మాట్లాడకాయ ముందు చెప్పింది మనకి ఇంట్లో మరణిస్తే ఇక్కడ విషయమన్నాడు. ఆ తరగతి దాని దానిలో పెరుగుతుంది, దానిలో పెరుగుతుంటే అర్జునుడు సూచనలు తేడాకో నీకు ఇప్పుడు పాశుపతాస్త్రం ఉంది కదా దాన్ని వెయ్యి, శివుడు ఎందుకు ఇచ్చాడు ఇప్పుడు పూజలు కనుక ఇప్పుడు వెయ్యి, చిత్రమైన యుద్ధం చేయాలి నువ్వు, ఆ తలకాయని కింద పండవకూడదు ఎందుకు అన్నాడు, చరిత్ర అడక్కు చెప్పింది చేయమన్నాడు. అంటే కృష్ణుడు తెలుసుకోమని చెప్పింది చేయి, ఎందుకు తర్వాత చెబుతాం ఇంటికి వెళ్ళాక రాత్రి కూర్చొని టీ తాగి మహాడుకున్నాం ఇప్పుడు యుద్ధరంగంలో ఎందుకు ఏంటి చెప్పింది చేయాలి, కింద పడకూడదు, ఎక్కడ పడాలి హిమాలయాల్లో పడాలి. అలాగే బంతా ఆడుకుంటూ ఇలా రథం దూరుకుంటూ ఉంటే వాళ్ళంతా సైన్యములు వచ్చిపోయిన కంగారులో వాళ్ళు ఉంటే
apabila kita cakap ini sesuatu suri asma ini orang lakukan suri lekaran perempuan itu dunia itu maya orang berpuasa orang ayah orang perempuan itu yang beri maya orang tuli pun dah adil ni kemana ya para orang peranta orang itu fiskal ah bantu banca dan ni kita ah serasa nala ke egre orang jadi ni jepun jodoh pada ya nak kerjanya sahing dah orang jantung tapos sudah setelah baru koran orang orang itu dia orang yang game orang koran orang orang yang koran mah kulit serasa yang beri cerita orang cerita nyala orang itu tunggu baru serasa yang dia rakyat lepas. Nah, guru punya orang sampai tu orang orang jenis orang orang tu bahasa swastanga bunyi, language rawal bunyi dengi kena. Baru mana kapal sih putih bincang terangga, nah guru ke serasu, orang jatuh lawan ke nyala rawal tu, tu baru serasu tu je mukalla rawal ya nak. Anjingan ini serasu apa pasu jenis pun orang thandro bunyi apa dia lagi jenis, baru bentar dah, anak dia lagi. Baru jatuh lawan ke nyala rawal tu, baru serasu mukalla. Semua drama ramuan bunyi, hari. Ini bagaimana dharma harbora, panjiman yang kita lakukan untuk ini, acara-acara yang disewa untuk ini, bahkan kapal dana itu tapas juga setara. Atapas itu sekitar itu induk kosong ini juga setara. Pelan kapal itu naik dana ini. Dharma harbora yang pelan lantaran kapal itu orang ini raja kini yang berdua beri, ini panik cahulu, ini dagdili, ini juga juga setara. Dharma harbora yang kita lakukan untuk ini, besi itu chandra swenga. Aje manusia sih kapal pun tara, suktu rendu pun naya, ni rendu biru pun tara, ane sebenarnya chandra ni kalau boleh lagi usah. Ah, kerana apa? Arjuna ni katakan tak jadi asyik itu, adi sarah bawa, mungkin tak cegar atau anuman yang lain, kan? Nampu yudhun lalu apa dusun asyik ini kalau kita cinta yang ada, padahal itu rosu ratren di. Yuta, ni rendu yudhun jenis tu, beberapa mahapurusha pun aku tuli itu, ni rendu bertu bertala itu boleh. Ikan baru ke undi, itu angka astram kat tempat itu kan, di dana mereka macam mana? Cukupnya solan undi, ulam tak buruk buruk sebenarnya tu, jutulah gerobos sebenarnya jayan laga. Naa kantor undi, anda ni nak pun tu urip pun ada ya. Naa kau tu main cecil bahawan rara urik ke bana leh siapa nanti anda. नागेन्द्रकाराय त्रिलोचनाय भस्मंगराय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै लकाराय नमः शिवाय अर्जुनाय वरण कोलावय अतने साक्षात् शिवुडय बोला शंकर भक्त शंकर ఒక్కసారి పిలిస్తే వస్తాడయ్య ఆయన అందుకే నేను చెప్పాను ఇదంటే అనిక ఆయన అంటే బాగా ఇష్టం కాబట్టి ఇష్టదైవాన్ని స్మరించమని చెప్పాను నన్ను స్మరించమని నేను చెప్పలేదు Suri biru ni, biru anu ko udah ya biru dan naik awalnya na wakit itu ni biru biru rupa, biru panggil sparin cina macam tu, biru panggil tuan cina macam tu. Adoh orang ya macam baca orang pun tu biru jerman baris terdaya. Biru jerman biru sepun taro suri biru sepun taro. Soalnya orang baca pun taro tris orang dahar ayam baca pun taro. Ani kan ayam sampai pati yang tengah dengan jerman ni kan ni yang jasta lah ya. ये देवियाँ ने भगवत के तुरंत चरमाये वहीं पे निकटा पूर्व में ये निवृत्त मात्रम बसंबिया साचन नाचे अतने अंदर को संपन्न बोलते ना रंटे बारी बारे कर्म प्रकार में बार अंदर को पोतर ये निवृत्त मात्रम का बाणा लेस्ते चला गया अर्जुन का पर अर्जुन ने निवृत्त मात्रम का बाणा ये रंटे उठो ना वाह भाजी अक्षर नष्ट हो चुकी है यार बोले लाभ हल्ला जा रहा है नष्ट हो राख बोला लाभ हो भाई इनके में ना रोज जो तो बनाओ निज में आप बनाओ दोनों दोस्तों में मन संभव तो बनाओ ये इंचे रे पोता ये उठा ये रोआरो चीज नहीं रोआरो चीज चाहे बोले ये तो मंदोनार नाके रावला अं Poli yang tu mondar nak pulang ni, kalau bagriya nak kunci, ulu kalau tu bau bau nak kunci, kanan aku ni. Ini yeri punya tu, nama Swaya, nama Swaya, nama Swaya itu arwah pun bocor. Agni manusia tu, agni perbuatan lah mana cukup tu nazar, bagaikan nama seperti nama anak pun dah bunte. Agni manusia tak apa orang tu, dah nak ikut Bharat pun ada. Asalnya khanda uangan dah kanan beri tu, tu agni tu urut khanda uangan mata ni dah hilang. Akarah nalu ke petal orang ni, lawu ke petal, bawra bawra allah itu. Tali petal itu jerita, pelalu jerita hari, sari srukwa, astamba nutra, dwana nalu ke petal, pelal. Tapi ekar itu bawa walau jerita lagi, nabi jisulu kapi pun tu ustron di. Matri wajaran, bajau jaga jaga, bahang kan tu kuda betar di. A tali pelalu woh, beberi tengah kalau pun di berpo, arus pun jester, lagi nu jesteron, lagi nu jesteron, lagi nu jesteron, India. Sebab game je ada teri kepo ke, anggur drone ni dia ni wakapetta, tali, nalu kepetta lah wakapetta.
అది పూర్వజన్మలో ఒక ఋషి కుమారుడు శాపవశాత్తు తండ్రి శాపం కారణంగానే అది పక్షిగా పుట్టింది. ఆ కథ వేరు. దానికి ఆ జన్మాంతర సంస్కారం ఉండి ఏం పర్వాలేదు, మనం ఆ అగ్నిదేవుడినే ప్రార్థిద్దాం, శివుణ్ణి ప్రార్థిద్దాం, మనకు వచ్చిన ప్రార్థనలు అన్ని చేద్దాం, కాపాడితే దేవుడు కాపాడుతాడు, లేకపోతే ఇందులో పోతాం. అంతేగాని అమ్మ మా గురించి నువ్వు అనవసరంగా ఇక్కడ ఉండకు, నువ్వు ఎగరగలవు, మేము రెక్కలు రాని వాళ్ళం, మేము వీటిలో ఉన్నాం, మేము ఎగరలేవు, నువ్వు నీ నెత్తి మీద కూర్చుంటే నీ వీటి మీద నువ్వు కూడా పడిపోతావు, అందుకని నువ్వు వెళ్ళిపో అని ఆ తల్లి పిల్ల పెట్టిన తల్లికి ఎంత విచిత్రమైన సలహా ఇచ్చావంటే, మేము పోయామని దుఃఖపడకము, వయస్సులో ఉన్నామని పెళ్లి చేసుకోమని చెప్పేయండి పిల్లలు. విచిత్రంగా భారతంలో ఉంది, మేము పోయామని దుఃఖపడకు, నువ్వు వయస్సులో ఉన్నావు ఇంకో పెళ్లి చేసుకో, పిల్లల్ని కాను, ఆ పిల్లలతో సుఖంగా ఉండి మేము ఎలాగో పోతున్నాం అంటే, అయ్యో మిమ్మల్ని వదిలిపెట్టలేకపోతున్నామంటే, అగ్గిస్తుందమ్మా నువ్వు వెళ్ళిపో అమ్మా నువ్వు వెళ్ళిపో అమ్మా అని పిల్లలు ద్వార పెడితే ఆ పెట్ట పైకి ఎగిరిపోండి. ఈ నాలుగు పెట్టలు నూటమ్మడిగా శివప్రార్థన అగ్ని ప్రార్థన చేసి అగ్నిదేవుడు అంతవరకు వచ్చిన వాడు ఈ ప్రార్థన వాక్యాలు విని ఆశ్చర్యంగా ప్రార్థన చేస్తున్న మనిషి దగ్గరికి మనం వెళ్ళకూడదు, మనం మట్టిపోతాం. అందున శివప్రార్థన అని అంతవరకు వచ్చిన వాడు ఆ చెట్టు ఆపేసి మిగిలిన వెళ్ళి దహించుకుంటూ వెళ్ళండి. ఏదో గీత తీసినట్టుగా అంత గొప్పది దైవ ప్రార్థన. అప్పది పుష్పంబది అగ్ని మంచవు అకూపారంభి భూమిష్ఠలంబవు. సముద్రంలో చిక్కుకున్నాను, ప్రమాదంలో చిక్కుకున్నాను, ఏ విమానంలో ఉండేది సముద్రంలో కూలిపోతుంది. అప్పుడు కూడా చేయవలసింది భగవత్స్మరణే. ప్రభుత్వాలు తిట్టినా విమానం వాళ్ళు తిట్టినా ఏ ఉపయోగం లేదు. దానికి ప్రహ్లాదుడి ఉదాహరణ, తండ్రి స్వయంగా తీసుకెళ్లి సముద్రంలో వారేశాడైంది, కొండ నుంచి సముద్రంలోకి తేయించాడు ప్రహ్లాదుడు. నిజానికండి రక్షించమని కూడా అడగలేదండి. తన్ను నిశాచరం పొడువ దైత్య కుమారుడు మాటి మాటికి ఓ పన్నగసాయి ఓ గనుజ భంజన ఓ జగదీశ ఓ పన్నగసాయి ఓ గనుజ భంజన ఓ జగదీశ ఓ మహాపన్న శరణ్య ఓ మహాపన్న శరణ్య ఓ పతిత పావన అంచులు తించుగాని తా కన్నుల నీరుదేడు తా కన్నుల నీరుదేడు భయకంప సమేతుడు భూవరా అని పోతన గారు పద్యం రాస్తారు ప్రహరాద చరిత్రలు. వాళ్ళు పొడుస్తుంటే సముద్రంలో పడేస్తూ ఉంటే ఏనుగులతో తొక్కిస్తూ ఉంటే ప్రహరాదుడు కన్నీళ్లు పెట్టలేదుట, భయంతో వణకలేదుట. ఒకటే ప్రార్థన, ఓ మహాపన్న శరణ్య ఓ గనుజ భంజన ఓ జగదీశ ఓ పతిత పావన అంచు నుంచు. ఈశ్వర ప్రార్థన, పరమేశ్వర ప్రార్థన చేస్తూ ఉండాలి. శ్రీ మహావిష్ణువు స్వయంగా సముద్రం లోపల ఉండి నేనుండే సముద్రంలోకి నా భక్తుని చూస్తే నేనేమి కూరుకుంటానయ్యా, ఇది ఆయన తల్లి వెళ్ళే పడుకున్నట్టు లెక్క అని ఆ బిడ్డను చేత్తో పట్టుకుని బయటకు తీసుకుని చెప్పగించాడు. ప్రతిదానికి ఉదాహరణలు ఆయన పది పుష్పంబగు అగ్ని మంచవు అపేవారంబు భూమిష్ఠలంబవు శత్రుండతి మిత్రుడవు. ఎవరితోనైనా మనకి శత్రుత్వం ఉంది, ఇంట్లోనే అత్తకి కోళ్ళకి బడ్డంలా, తండ్రికి కొడుక్కి బడ్డంలా, పక్కింటి వాళ్ళకి మనకి బడ్డంలా, ఏం చేయాలో తెలియట్లా, దిక్కుమాల ఉపాయాలన్నీ చెబుతున్నారు టీవీల్లో, పేర్లు చెప్పడానికి కూడా నాకు అసహ్యం. మీకు ఎవరి మీద శత్రుత్వం ఉంటే ఇంటి మూల ఓ దీపం పెట్టండి, వాడి పేరు కాగితంలోకి రాయండి, ఆ కాగితం ఆ దీపం దగ్గర పెట్టండి, ఏంటి ఉపాయాలు ఇవన్నీ వాడు మసిపోవాలా. మరి వాడు అదే పని చేస్తే మీరెవరో కనపడితే అదే అడుగుదాం అనుకుంటున్నాను నేను. ఈ ఉపాయం చెప్పిన వాడు కనపడితే నేను ఖచ్చితంగా అడుగుతా. ఒకవేళ నా శత్రువు కూడా అదే పని చేస్తే దీపం పెట్టి నా పేరు వేస్తే ఇద్దరం చచ్చిపోతావా నువ్వు బాగుంటావా టీవీలో, అదే అండి ఉపాయం. అసలు మనం శత్రువులు ఎవరిని అనుకుంటున్నామో వాళ్ళ మీద మన కోపం ఉన్నప్పుడు మనం ముందు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అంత శత్రుత్వం అవసరమా మనకు, ఆయనకు కూడా మన మీద అదే భావం ఉంటుంది కదా, నిజంగా శత్రువా, ఏంటి చేసిన అపకారం ఏమిటి, దాని స్థాయి ఒకటి ఉంటుంది కదా, 10 రూపాయల అపకారమా 10 కోట్ల అపకారం ఏమిటి, మనం మర్చిపోలేమా వదిలేయలేమా, దాని అంత తీవ్రంగా పట్టుకోవాలా, ఇది ముందు రావాలి. అంతేగాని శత్రువులందరూ నశించాలని, నీ శత్రు భావమే తప్పు, దుర్యోధనుడు కూడా కోరుకుంటారు శత్రువులందరూ నశించాలని, పాండవులు నశించాలని, పాండవులు నశించారమ్మని ధర్మాత్ముడు, వాళ్ళ అమ్మే ఒప్పుకోలేదు గాంధారి ఎంత గొప్ప మహాసాధ్యం అంటే ఆవిడ, ఆవిడ ధర్మం అంటే ఎంత ప్రీతి అంటే ఆవిడ, యుద్ధానికి వెళ్ళే ముందు మొదటి రోజు ఉదయం 6 గంటలకు దుర్యోధనుడు వచ్చి దండం పెట్టి అమ్మ యుద్ధానికి గడిచినాలని ఆశీర్వదించు అంటే గుడ్డ వెళ్ళి పిలుచుకుని ఆవిడ ఒక ధర్మస్థతుడు జయ అందండి ఎంత మహాసాధ్యం అండి గాంధారి. అందుకని శ్రీకృష్ణుడు ఆవిడ ఇచ్చిన శాపాన్ని భరించాడు. ధర్మం అంటే ఇష్టం భగవంతుడికి, స్తోత్రం అంటే ఇష్టం, పూజ అంటే ఇష్టం, స్నానం అంటే ఇష్టం అనుకోకండి, మనం ధర్మంగా ఉంటే మనం కాపాడతాం.
గాంధారి శాపం ఇచ్చిన శ్రీకృష్ణుడు ఎందుకు భరించాడు చివరిలో అంటే ఈళ్ళాలే కదా దుర్యోధనుడు వచ్చి దండం పెడితే నాయన నువ్వు గెలుస్తావని ఆవిడ అని ఉంటే నిజంగా ఆవిడ పాతివ్రత్య శక్తి వల్ల కౌరవులు గెలిచేవారు నేను ఇక్కడ ఉండి కూడా చేయగలిగింది ఏం లేదు ఆవిడ అలా అనకుండా ఆ నాలుగుని మీద ఏ సరస్వతి నీవు కూర్చుని ఎలా పలికించిందో కానీ ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ గెలిపించిందిరా అంటే ఆవిడ ఎందుకందో తెలియదు ఎంత ధర్మంగా మాట్లాడింది నిజంగా ఇంత తీవ్ర పరిస్థితిలో దుర్యోధనం లాంటి వాడు వెళ్ళి తల్లికి నమస్కారం చేస్తే ఈ తల్లైనా అలా అంటుందా అంత ధర్మంగా అంత పద్ధతిగా అలా ఉంది కాబట్టి ఈవిడిచ్చిన శాపాన్ని నేను భరించాలి అనుకుని కృష్ణుడు తన వంశ నాశనాన్ని తాను కూడా ఎవ్వరూ లేకుండా ఒక్కడుగా మరణించడం అనే దైన్యాన్ని భరించాడు తప్పితే దాన్ని మార్పు చేసే ప్రయత్నం చేయలేదు మనం జీవితంలో ప్రతి చిన్నదానికి కంగారు పడిపోయి అది మారిపోవాలి ఇది మారిపోవాలి యజ్ఞం చేసేద్దామా హోమం చేసేద్దామా నూనె పోసేద్దామా దీపాలు చేద్దామా ప్రదక్షిణం చేసేద్దామా నవగ్రహాలు చుట్టూ 9 సార్లు తిరిగేద్దామా అని మారెట్టారు ఇక్కడ అసలు దానికి పెద్ద దోషమా దాన్ని భరించలేవా శ్రీకృష్ణుడు భరించలేవా శాపాలని అంతకంటే గొప్ప ఏమైనా ఉన్నాయా మన వంశాలు ఏమైనా నాశనమైపోతున్నాయి ఇక్కడ అంత బాగానే ఉండమే అంటే ముందు ఆ శత్రుభావాన్ని అర్థం చేసుకుని జీవించే ప్రయత్నం చేయాలి ఒకవేళ నిజంగానే మనం అమాయకులు అయి ఉంది మనకు అన్యాయం జరుగుతోంది అంటే మానవ శక్తిని ఉపయోగించాలి ఎంత చేయాలో అంతా చేయాలి అది మన చెయ్యి దాటిపోయినప్పుడు నమశివాయ 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 ఆందోళన చెందకుండా హర్ష అమర్ష భయ క్రోధ రహితమైన చిత్తంతో హర్ష అంటే పొంగిపోవడం కానీ అమర్ష అంటే కోపం కానీ భయ అంటే భయపడ్డం కానీ ఇవేమీ లేకుండా నిశ్చలంగా ఓ చోట కూర్చొని ఆశమనం చేసి నమశివాయ 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 అని స్మరణ చేస్తూ ఉంటే శత్రువులకి మిత్రుడవు వాడు చావలసిన అవసరం లేదండి మనకెందుకంటే వాడు చావు వారు వచ్చి ఏమయ్యా ఏమనుకోకల్లో నేను పొరపాటు మాట్లాడినానని మనకి క్షమాపణ చెబితే అయిపోవాలి ఆ విషయం మన మనస్సు కరిగిపోవాలా ఇంకా శత్రుత్వం ఎక్కడది ఎందుకంటే పోవడం అనవసరంగా మనిషి పోవాలని ఎందుకు కోరుకోవాలి ఈ దీపాలు పడ్డం కాగితాలు పడ్డం ఏంటి విషము దివ్యాకారమును భగవత్స్మరణ నిరంతరం చేసేవాడు రకరకాల ప్రయోగాలు జరిగితే రకరకాల శత్రుత్వాలు కారణాలు ఉంటాయి ఎవరన్నా విషం పెట్టచ్చు అతనికి పొరపాటు అతనమే కల్తీ ఆహారము ఏదో సేవించవచ్చు విషం అయిపోవచ్చు అది అది దివ్యాకారం అవుతుంది విషాన్ని హరించేటువంటి ఉపాయాలు భౌతికంగా కూడా ఉన్నాయి మణి మంత్ర ఔషధాలు మంత్రం పంచాక్షర మంత్రం నమశివాయ మణి ఏమిటో తెలుసా ఆకుపచ్చని మణి గరుడమణి గరుడమణి అంటారు మరకత మణి అంటారు వెండి కంచం ఇంట్లో పెట్టుకుని కాస్త ఆకుపచ్చ మణి దాని మధ్యలో పొదుక్కోగలిగితే ఎవరైనా విషం కలిపిన అన్నం పెట్టినా అది మనం ఏం చేయదు ఆ మణి దాన్ని హరిస్తుంది మరకత మణికి ఆ శక్తి ఉంది విషాన్ని హరించే శక్తి అందుకే పక్షుల్ని మీరు గమనించండి నెమలిని కానీ పావురాన్ని కానీ మీరు గమనించండి పక్షి మెడ దగ్గర ఇక్కడ అన్ని పక్షులకి ముఖ్యంగా నెమలకి పావురాలకి ఇక్కడ ఆకుపచ్చని చార ఉంటుంది ఆకుపచ్చని చార ఆకుపచ్చ నీలం కలిసిన రంగునే ఆడవాళ్ళు చాలా ప్రేమిస్తారు నెమలకి అంటారు రంగు చేయరంట అది వాళ్ళకి చాలా ఇష్టం నిజంటా రంగు ఒకటి నెమలకి అంటారు రంగు ఒకటి ఇవన్నీ చాలా ఇష్టం చాలా అందంగా ఉంటుంది ఆకుపచ్చ పక్కన నేల ఉంటుంది నెమలి కంఠవరాలు చేయాలంటారు అది మంచిది ఆ నెమలి కంట ఇక్కడ ఆకుపచ్చగా ఎందుకు ఉంటుంది అంటే ఆకుపచ్చని ఆకుపచ్చతనం అనేది దాని ఒంట్లో ఉండే విషాన్ని హరించే హార్మోన్స్కి ప్రతిబింబం లోపల ఆ శక్తులు ఉన్నాయి కనుక ఆ ఇంద్రియాల హార్మోన్స్ ఉన్నాయి అవి బయటికి చర్మం బయట అలా కనిపిస్తున్నాయి మన ఒంట్లో ఉండేటువంటి అవయవాల శక్తి యుక్తులు మన శరీరంలో కనిపిస్తాయి ఈ ఈ నరాలు గట్టిగా పట్టుకుని చూస్తే వాటి బలం ఏమిటో ఉష్ణోగ్రత ముందు నాడిస్ జనం చెప్తారు కదా అలాగే అందుకని పక్షికి పావురానికి నెమలికి ఇతర పక్షులు కొన్నింటికి ఆకుపచ్చని చార ఉంటుంది ఆ చార ఉన్న పక్షులు పావును చంపేయగలవు తినగలవు మింగేయగలవు ఏమీ కాదు వాటికి ఎంత తాసు పావు తిన్నా సరే మంచి కోబ్ర లాంటి పావులు మింగేసినా సరే దానికి ఏం కాదు ఆ లోపల ఉండేటువంటి ఒక హార్మోన్ ఒక ద్రవం ఆ విషాన్ని హరిస్తుంది ఆ ద్రవానికి ఆ మాంసం ఏదైనా కానీ దానికి సంకేతమే ఇది చార ఆ లోపల ఉంటేనే బయటకు ఆకుపచ్చడం ఉంటుంది అందుకే మరకత మణి గరుత్మంతుడు మరకత మణి ఎప్పుడు మనకు ఆకుపచ్చని రంగులో ఉంటాడు రెక్కలు ఎర్రగా ఉంటా ఉంటారు అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామిని దేవతలని గరుడ వాహనం మీద ఊరేగించినప్పుడు మెల్లో ఆయనకి గరుడ పచ్చల హారం వేస్తారు ఆ రోజు చూడాలి చూడాలని ఓ ఎగబడిపోతారు తిరుమలంతా దానికి మనకి సూక్ష్మమైన ఉపాయం ఏంటంటే అన్నంతలో కంచంలో బంగారప్పుడు బదులుగా మరకత మణి వేయించుకోగలిగితే అది ఏదైనా పొరపాటు విషప్రయోగాలు జరిగితే అది అవి మనకి అందకుండా ఉంటాయి శ్రీనాథుడు శృంగారణ శుభం అనే కావ్యంలో కూడా చేస్తాడు దాన్ని దానికే మరకత మనుల దుకాణం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోకండి వాళ్ళు మార్కెట్లో ఏ మనులు పెడతారో నాకు తెలియదు
మనకు శాస్త్రాలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు నేను మాట అన్నాను కదా, ఎవరో పొద్దున్న ఇక్కడ షాప్ ఓపెన్ చేసేస్తారు, మరకతి మనల్ని దొరకబడి ఉన్నది. ఎక్కడి నుంచో ఆకుపచ్చ రాళ్ళు పోసలు అన్ని పట్టుకొని అందరూ మొత్తం అంటారు గొడవలేదు ఇంక. కానీ ఈ మణి కూడా మనకి దొరుకుతుందో లేదో సాధ్యమో కాదు అన్నీ కాదు, కానీ భగవన్నామానికి దొరకపోవడం అనేది దానికి మార్కెట్కి వెళ్ళాలి. మన మనస్సు తప్పితే మన మనస్సే పెద్ద మరకతి మనం. అందుకే నిరంతరం ఆ స్మరణ కనుక చేయగలిగితే ఎవరైనా విష ప్రయోగాలు చేసినా పొరపాటున మనమే ఏదన్నా కల్తీ ఆహారం తిన్నా అది మనల్ని ఏమీ చేయకుండా కాపాడుతుంది. విషము దివ్యాకారమును ఎన్నగా అవనీ ఉండలి లోపలం శివ శివేత్య భాషణోల్లాసికం శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. భగవత్ స్మరణ అనేది అంత గొప్పది, రూపాయి ఖర్చు లేని పని. ఏ తీర్థయాత్ర అక్కర్లేదు, ఏ క్షేత్రం అక్కర్లేదు, ఏ వ్రతము నోము ఏది దీక్ష ప్రత్యేకించి శ్రమ పడాల్సిన పని లేదు. పైగా ఇది మనస్సులో చేయగలిగితే మీరు ఎలా ఉన్నా ఇబ్బంది లేదు. స్నానం చేస్తూ చేయొచ్చు, పడుకుని నిద్రపట్టే వరకు చేయొచ్చు. అది ఒక్కటే జీవితాన్ని మొత్తం కాపాడుతుంది. నేను చేస్తూనే మీకు చెబుతున్నా, 27 ఇప్పుడు 58 జీవితం గడిచింది, 27 ఈ రంగంలో ఉన్నాం. అంతకుముందు ఎన్నో ఉద్యోగాలు చేసాం, ఇబ్బందులు పడ్డాం. ఎక్కడికెక్కడ మా అమ్మ ఇప్పుడు నాకు 17 వయసులో ఒరే ఏదైనా మంత్రం చెప్పమాట, ఏ ఉందిరా మన 20 కనక దుర్గమ్మ ఆవిడ భర్త శివుడమ్మ నమశివాయ అనుకోరా అని చెప్పేసింది. అంతే, నా తల్లి నా గురువు, ఇది వేరే ఎవరు చెప్పక్కల. తల్లికంటే గురువు అసలు ప్రథమ మాతాచ ప్రథమ గురువు అన్నారు. తల్లి అందరికంటే ముందు మొట్టమొదటి గురువు. ఆ రోజు నుంచి మధ్యలో ఎప్పుడో కొన్ని సంవత్సరాలు తప్పితే ఈ ఎప్పుడూ మానలేదు. ఆ మానిన సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డా, నేను ఒప్పుకుంటున్నాను మొహమాట లేకుండా. ఆ ఇబ్బందులు ఎందుకు పడ్డానని నాకు అర్థం, మళ్ళీ మాలెట్టేశాను. నాయనా తప్పు చేశాను క్షమించు, ఏదో బుద్ధి వ్యక్తీకరించింది వద్దు, మళ్ళీ నేను పట్టుకుంటున్నా అంటే మళ్ళీ బ్రహ్మాండమైన ఉన్నతి ఇచ్చాడు భగవంతుడు. ఏమి తిరిగి లేదు, నేను ఎవరైనా కేకలేస్తూ మాట్లాడినా సరే నా మీద ఏమి రాదు అని ఆయన చూసుకుంటాడు. అది నిజం చేస్తాడు పైగా. నేను విమర్శ చేయని, నా కోపం వచ్చి ఏదన్నా అని తర్వాత నేనే వెళ్ళి అనేశానయ్యా అయిపోయింది నువ్వు చూసుకుంటే అది మొత్తం రంగడు తిప్పుతాడారా నీకు ఎందుకు నువ్వు అన్నావు కదా నేను చూసుకుంటా కానీ అంటే అది కూడా నేను అనుభవించే మొహమాటం లేకుండా చెబుతున్నా. భగవత్ స్మరణ అంత గొప్పది.